వినరో భాగ్యము విష్ణు కట్ట సో మంచి మూవీనే చూస్తాను నాకు అనిపించింది అనమాట. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కడ బోర్ కొట్టేయకుండ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు వచ్చేసి కంటిన్యూ అయిపోయింది మూవీలో వచ్చేసి. అండ్ ఎస్పెషల్ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కావచ్చు, ఇంటర్వెల్ తర్వాత ఏంటంటే నేను ఇంకా సరే ఆ లైన్లో అంతా పాప్కార్న్ సమోసా కోసం ఏం నిలబడతాము, ట్విస్ట్ మనకు మిస్ అవుతుంది కదా, రివిలేషన్ మిస్ అవుతుంది అని నేను సెకండ్ హాఫ్ లో కూడా పెద్దగా బయటకి వెళ్ళలేదు. అలా అంటే ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది బ్రో మనకు మూవీ వచ్చేసి, పెద్దగా బోర్ కొట్టదు అనమాట మనకు, ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది మూవీ వచ్చేసి. అంటే డిఫరెంట్ గా ఉంటుంది, ప్లస్ ప్లేసెస్ కూడా మా చిత్తూరు డిస్టిక్ లైక్ అన్నమయ్య డిస్టిక్ కావచ్చు, తిరుపతి ఇవన్నీ చూపించడం వల్ల నాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ వినరో భాగ్యము విష్ణు కథ నా పేరు కూడా విష్ణు, సో నా పేరు హీరో క్యారెక్టర్ గా పెట్టి అంటే టైటిల్ కూడా పెట్టేందుకు నేను కొంచెం ఎక్స్ట్రా హ్యాపీనెస్ పొందినాను. జోక్స్ అపార్ట్ మూవీ వచ్చేసి సో డెఫినెట్లీ బాగానే ఉంది. అంటే మనం ఫోర్ వే మనం ఆలోచిస్తూ ఉంటాము, ఇతను ఎందుకు మురళీ శర్మ చెప్పాలనుకుంటున్నాడు, అసలు మురళీ శర్మ తప్పించుకున్నాడా లేదా, ఇంకోటి అసలు హీరోయిన్ ఎందుకు చెప్పాలనుకున్నది, హీరోయిన్ ఎలా బుక్ అయింది, ఆ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఇలా మనం వన్ వే టూ వే కాదు మనం ఫోర్ వే ఆలోచిస్తూ ఉంటాం మనము. ఆ థాట్ ప్రాసెస్ కావచ్చు, ఆ ట్విస్ట్ కావచ్చు, ఆ సస్పెన్స్ కావచ్చు, ఆ రివిలేషన్ కావచ్చు మనకు బాగానే ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే మనకు బోర్ కొట్టదు అనమాట, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్ గా సాధనిస్తారు. కిరణ్ అపార్ కైతే డెఫినెట్లీ హిట్ పడిందని నేను అనుకుంటాను, ఎందుకంటే ఆయన లాస్ట్ త్రీ మూవీస్ కంపేర్ చేస్తే డెఫినెట్లీ బెటర్.